శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు దీక్ష. మొదటి ప్రశ్నకి అవునండి, కొన్ని శాంతి భద్రతలు బందోబస్తు డ్యూటీల్లో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ల సేవలను వారి నెలవారీ వేతనాలు భత్యాలను చెల్లించకుండా వినియోగించబడుతున్నది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ అధ్యక్ష, ఖాళీలు ఏర్పడిన వెంటనే జిల్లాలో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నియమించడం అవుతుంది, లేదా వాళ్ళు ఆప్షనల్ అనుమైన విధంగా డిప్యూటేషన్ విభాగాలు నియమించబడుతుంది. అధ్యక్ష, పోస్టింగ్స్ ఇచ్చిన వెంటనే వెయిటింగ్ వ్యవధిని క్రమబద్ధీకరించి వేతనాలు పొందడం అవుతుంది, కావున వెయిటింగ్ వ్యవధిలో ఇన్స్పెక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే. ఎందుకంటే వారు పోస్టింగ్స్ పొందిన తర్వాత వారు వేతనాలు అయితే పొందడం అవ్వాలి, కానీ లాస్ట్ 5 ఇయర్స్ కూడా వాళ్ళకి ఆ వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా వాస్తవం అధ్యక్ష. అదేవిధంగా మనకి థర్డ్ క్వశ్చన్కి అవునండి, 4 వీలర్స్ ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క నెలకి 120 లీటర్లు, 2 వీలర్స్కి 25 లీటర్లు పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, పెట్రోల్ డీజిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సహజంగా సరిపోదు, కావున శాంతి భద్రతలు డ్యూటీలు, విఐపీ డ్యూటీలు వంటి క్షేత్రస్థాయి డ్యూటీలు నిర్వహించేటప్పుడు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష. దీనికి కూడా ఇప్పుడు నెలకి 300 లీటర్లు, 2 వీలర్స్కి అయితే 50 లీటర్లు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఉంది, దాన్ని కూడా కార్యరూపంలో దారుస్తాం అధ్యక్ష. అదేవిధంగా 4వ క్వశ్చన్కి అధ్యక్ష, అవునండి, పెట్రోలింగ్ మరియు విఐపీ భద్రత డ్యూటీలు అదనంగా నిర్వహించడానికి క్షేత్రస్థాయి అధికారులు వినియోగించిన పాత వాహనాలతో పోలీస్ శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, శాఖ కూడా వాహనాలు తీవ్ర కొరత ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే దీనికి 2014లోనే 2018లోని టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే సుమారుగా 150 కోట్లు, 2014లో 100 కోట్లు, 2015లో 50 కోట్ల రూపాయలు వెహికల్స్కి శాంక్షన్ చేయడం జరిగింది, వెహికల్స్ కొనడం జరిగింది. 2021లో 17 కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి, వాహనాలు అయితే కొన్నారు కానీ దాని బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్రా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష. అది చాలా సిగ్గుచాటు అన్నమాట. అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే, మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడైతే సుమారుగా దగ్గర మనకున్న వెహికల్స్ 8,000 వెహికల్స్లో దగ్గర 4-50% వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష, కొరత ఉంది అధ్యక్ష. 2023-24లో 1567 వాహనాలను ఇదివరకే స్క్రాప్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 2605 వాహనాలు స్క్రాపింగ్ సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. నూతన వాహనాలు కొనుగోలు, ప్రస్తుత వాహనాల మరమ్మతుల కోసం బడ్జెట్ కేటాయింపు నిమిత్తం అభ్యర్థంతో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం అయింది అధ్యక్ష. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష, అవునండి, పోలీస్ సిబ్బంది కొరత అయితే ఉంది అధ్యక్ష. 2023 డిసెంబర్ 31 నాటికి 19,999 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. వేకెన్సీస్ లిస్టు వాటి కేటగిరైజ్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. తర్వాత మనకి 17/9/2002 గల హోమ్ సర్వీసెస్ శాఖ నుంచి కొంతమందిని, అంటే తర్వాత క్వశ్చన్కి అధ్యక్ష, ఈ ప్రమోషన్స్ గురించి అడిగారు అధ్యక్ష. 17/9/2002 గల హోమ్ సర్వీసుల శాఖ జిఓఎంఎస్ నెంబర్ 280, 30/12/2011 గల హోమ్ సర్వీసుల శాఖ జివో నెంబర్ 301 ద్వారా తీవ్రవాద ఉగ్రవాద సంబంధిత శాఖల్లో విశిష్ట సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి తరువాత ఉన్నత హోదా యాక్సిలరీ పదోన్నతులు ఇవ్వడానికి ఒక కార్యవిధానాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. మార్గదర్శకాల ప్రకారం దిగువ పేర్కొన్న విధి విధానాలు నిర్వర్తించి అటు వ్యక్తులకు మాత్రమే యూనిట్ అధికారులు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఆమోదిత ప్రొఫెషనరీ అయి ఉండాలి. తీవ్రవాద వ్యతిరేక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు విశిష్ట సేవలు అందించి ఉండాలి. సంతృప్తికర రికార్డు ఉన్న వాళ్ళు, అదేవిధంగా సర్వీస్ అంతటా ఏదైనా ప్రధాన శిక్షలు లేకుండా గత 6 సంవత్సరాలకు క్లీన్ డిఫాల్ట్ షీట్ కలిగి ఉండాలి అధ్యక్ష. అదేవిధంగా డిఎస్సి సివిల్ డిఎస్గా పదోన్నతి పొంది డిఎస్పి పదోన్నతి పొందేందుకు సర్వీస్ నియమాల అర్హత విధానాన్ని నెరవేర్చిన అతను లేక ఆమె ఉంటే తప్ప శాఖలు 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పిగా పదోన్నతి పొందరు అధ్యక్ష.